వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పేదవాడి నివేసిన స్థలాల భూముల పేరుతో 200 కోట్లు దోచిన ఘనత లోకల్ ఎమ్మెల్యేదేనని ఆలపటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. పట్టణంలోని మూడో వార్డులో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తెనాలి ప్రాంతంలో గతంలో ఎందరో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేశారని, ఆ సమయంలో ఎప్పుడూ కూడా గంజాయి ఇంత పెద్ద మొత్తంలో లభించిన దాఖలాలు లేవన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే అన్నాభద్రిని శివకుమార్ నేతృత్వంలో పట్టణ పరిసరాల్లో చూసినా గంజాయి దొరుకుతుందని, దీంతో యువత భవిష్యత్తు నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు గంజాయి నిందితులను పట్టుకుంటే ఎమ్మెల్యే ఇంటి నుండి వారిని వదలాలని ఎమ్మెల్యే అసిస్టెంట్ ఒక ఆయన ఇదే పనిలో ఉంటున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతికి భయపడి ఉద్యోగులు సైతం బదిలీలు కోరి మరీ వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే 4 ఏళ్లలో చేసిందేంటో ప్రజలకు చెప్పగలరా అని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో తెనాలిలో జరిగిన అభివృద్ధి ఇప్పటికీ సజీవంగా నిలిచే ఉందని, కళాక్షేత్రం వంటి వాటికి తమ ఫోటోలు తీయించి ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నాడని, అభివృద్ధి చేయలేని వాడు ఇంతకన్నా ఏం చేయగలరన్నారు. మంగళగిరి తెనాలి రోడ్డు అభివృద్ధిపై ఎమ్మెల్యే సీఎం జగన్తో మాట్లాడారని, ఆయన అనుమతి ఇచ్చారని, రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయంటూ ప్రజలకు చెప్పిన ఎమ్మెల్యే కనీసం రోడ్డు మరమ్మతులు కూడా చేయించలేకపోయారని ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి పేరుతో గెలిచిన జగన్ ఇప్పుడు ఆయన పేరును కూడా తలవకపోగా జగనన్న పేరుతోనే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. జగన్ గెలుపునకు ప్రచారం చేసిన తల్లి చెల్లిని కూడా వదిలించుకున్న ఘనుడు జగన్ అని విమర్శించారు. తెనాలి మున్సిపాలిటీలో 4 ఏళ్లలో 60% మేర పన్నులు పెంచి పట్టణ ప్రజలు మొయలేని భారం మోపుతున్నారని ప్రజలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, పన్నులు సైతం పెంచకపోగా దోమలపై దండయాత్ర వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని గుర్తు చేశారు. గ్యాస్ ధరలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, నిత్యావసరాల ధరలు పెంచారు, బస్సు ఛార్జీలు, ఇలా చెప్పుకుంటూ పోతే 4 ఏళ్లలో ప్రజల జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయన్నారు. సంక్షేమం అభివృద్ధి ఒక్క చంద్రబాబు పాలనలోనే చూడగలమన్నారు. ప్రతి రోజు వచ్చి మురుకాలను బాగా చేసే కాలనీ నాది అని చెప్పగలిగినటువంటి ఈ 40 వార్డులో ఏ వార్డు అయినా ఉందా అని చెప్పి మరి సకల కళ వాళ్ళప్పుడు చెప్పాలి. అంతేకాకుండా 2014కి దిగిపోయే ముందు ప్రతి షాప్ పన్నెంత, లేకపోతే ఈ ఇంటి పన్నెంత, ఇవాళ ఈ ఇంటి పన్నెంత, దాదాపు సంవత్సరానికి 15% పెంచుకుంటూ 60% పెంచినటువంటి ఘనత, ఆ రకంగా పన్నులు పెంచినటువంటి తెనాలి మున్సిపాలిటీ ఎందుకు పెంచారంటే, గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మనం ఒక్క పైసా కూడా పెంచాల. 60% పన్నులు పెంచి వారానికి 2 సార్లు కూడా శానిటేషన్ చేయనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీని చూస్తా ఉన్నాం. ఇద్దరు పిల్లలుంటే ఒకరికి అమ్మఒడి ఇచ్చి ఉంటుంది, 45 ఏళ్ళు నిండా 33,000 ఇస్తానో, నెలకు 18,500 ఇచ్చావో తెలీదు. డోక్రా పేరుతో మహిళలు మోసం చేస్తున్నటువంటి లోకనాథ్ గారు ఉన్నారంటే మనే ఎందుకు వాడు విచ్చలవిడిగా గంజాయి దొరుకుతా ఉంది? మాలు గుట్కా దొరికినట్టు గంజాయి దొరుకుతుంది, గుట్కా అన్న దొరకదేమో కానీ ఈ టౌన్లో గంజాయి దొరుకుతా ఉంది. మీ అందరికీ ఏ రకంగా ప్రజలు డబ్బు దోచుకున్నారో, 200 కోట్లు మీరు ప్రజాధనాన్ని కట్టాల్సిన బాధ్యత పేరు చదవమని చదువుతాను, ఎవరెవరి దగ్గర తీసుకున్నారో నా దగ్గర లిస్టు కూడా ఉంది. 300 ఎకరాలకి ఇంకా 247 ఎకరాలకు రావాలి. 300 ఎకరాలకి ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారో, ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందో, ఎవరికి ట్రాన్స్ఫర్ అయితే ఈ మధ్య ఆయనకే ప్రెసిడెంట్ ఇవ్వబోతున్నారంట, అది కూడా తెలుస్తాం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిన డబ్బులు, ఏ దీంట్లోకి వచ్చినాయి, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి, రికార్డు ఎగ్జిబిట్ చేస్తా తొందరలో. ఎందుకంటే రోజుకు ఒక వీధి తిరిగి ఎవరికైతే లబ్ధిదారుడు, ఎవరైతే సెంటు పట్టా ఇచ్చానని చెప్పి చెప్తా ఉండి 44 గజాలు తీసుకున్నారో, వాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకోలేకపోయారో, ఎవరికైతే గతంలో టిప్కో ఇళ్ళు ఇచ్చారో, ఆ తర్వాత ఎవరికైతే గోల్డ్ అంకలో పొలం తీసుకొని టిక్కు ఇల్లు కడదామనుకుని వాళ్ళ చేత 500 కట్టిస్తే ఆ 500 కూడా ఇవ్వలేనటువంటి పేదవాడు 500 కడితే 500 ఇవ్వలేనటువంటి లోకనాథం సకల కళావాళ్ళ బుడింగ్ నేనేం మాట. నేను లెక్కలో మద్యపాన నిషేధం అంటే ఇతర రాష్ట్రాల్లో గతంలో అమ్ముతున్న మద్యాన్ని కూడా మొత్తాన్ని తీసేసి నీ ఇలాకలో నీ సొంత మంత్రుల చేత, నీ అధికారం చేత కల్తీ మద్యాన్ని తయారు చేయించి ఆ కల్తీ మద్యాన్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, గొప్ప గొప్ప కలెక్టర్లుగా ఉన్నత స్థితికి చేర్చి
ఉపాధ్యాయులచేత ఎర్రటి ఎండలో ఉంచోబెట్టి నీ కల్తే మధ్యాహ్నం ఇచ్చావు. మాట తెప్ప మనం నిప్పమనే దీన్నేమంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ అడుగుతున్నా, ఏమా మద్యపాన నిషేధం చేశాడా సగ ముఖ్యమంత్రి? చెయ్యకపోగా కల్తీ మధ్యాహ్నం అమ్మిస్తూ పిల్లలకి తండ్రిని దూరం చేస్తున్నాడు, భార్యకి భర్తను దూరం చేస్తున్నాడు. పెరిగిన టమాటా పచ్చిమిర్చి రేట్లను వెంటనే తగ్గించాలని సిపిఐ డిమాండ్ చేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు స్థానిక శివాజీ చౌక్ లోని రైతు బజార్ వద్ద తెనాలి సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన టమాటా పచ్చిమిర్చి నిత్యావసర సరుకులను ధరలను వెంటనే తగ్గించాలని, గవర్నమెంట్ కూరగాయలను కొని ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించాలని డిమాండ్ చేశారు. టమాటా పచ్చిమిర్చి గ్యాస్, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఈ ధరలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలని, అదే విధంగా పంట నష్టపోయి గిట్టుబాటు ధర రాకుండా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారిని గవర్నమెంట్ ఆదుకుని సబ్సిడీ ధరకే అందించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల తర్వాత ధరలన్నీ కూడా ఆకాశంలో ఉన్నట్టు అన్నిటి కూడా భూమి మీద తీసుకొస్తామని దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ ఘోరాతి ఘోరంగా మన కనపడే ట్రోప్ ఆవరణ నుంచి స్టార్ట్ ఆవరణ దాకా నిత్యావసర ధరలు పెరిగిపోయే ఉన్నాయి. మరి సామాన్య మానవుడు కూర చేసుకోవాలన్నా కనుక కేవలం పచ్చడి మెతుకులతో బతుకులుటువంటి లక్షలాది కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 4 సంవత్సరాలు అధికారంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ముందు కనీసం గడప గడప తిరిగే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సమస్యలు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నాయి. వెంటనే ఎక్కడైనా ఒక జీవో పాస్ చేసి ప్రతి ఆధార్ కార్డుకి 5 కేజీల నుంచి 2 కేజీల దాకా ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్జెక్టు మీద కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, మద్దినేని కిరణ్ బాబు, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసి వెంకటేష్, సిపిఐ కొలిపర మండల కార్యదర్శి తుంగా బాలస్వామి, ఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చెన్నూరి సాయి, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి పల్నాటి నాగరాజు, ఏఐవైఎఫ్ కార్యదర్శి జిల్లా రాజేష్, ఏఐవైఎఫ్ సహాయ కార్యదర్శి కుంభ రవితేజ, సిపిఐ పార్టీ నాయకులు కోలా శేఖర్, ప్రతీప్, పవన్, యశ్వంత్, కళ్యాణ్, ఏఎస్ఎఫ్ మరియు ఏఐవైఎఫ్ తదితర నాయకులు పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు తెనాలి నియోజకవర్గంలో రత్నడైక్ సెంటర్ వద్ద ప్రజలు అనుభవిస్తున్న భారాలను సిపిఐ రాష్ట్ర ప్రభుత్వానికి వినపత్రం ఇవ్వడానికి జరుగుతుంది ఈ కార్యక్రమం. టమోటా ధరలు, అదేవిధంగా పచ్చిమిర్చి ధరలు కొనాలంటే భారం అయిపోతూ ఉన్నాయి. ఈ రోజులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీకి ప్రజలకి తక్కువ ధరలకు అందించాలని చెప్పి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం. ఆధార్ కార్డు తీసుకొని 1 కేజీ టమోటానే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సిపిఐ ఆధార్ కార్డు తీసుకొని తక్కువ ధరకు సబ్సిడీ ధరకు 1 మనిషికి 2 కేజీలు, అదేవిధంగా పచ్చిమిర్చి 1 కేజీ అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కొనసాగకపోతే రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మిగతా అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమాలకు పోరాటాలకు కూడా దిగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు ఛానల్ను పచ్చూరు వరకు పొడిగించాలని కోరుతూ నల్లమడ రైతాంగం కలెక్టరేట్ వద్ద సాగిస్తున్న నిరసన దీక్షలకు జనసేన నేత, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సీఎం జగన్ నిర్వీర్యం చేశారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాలనలో 3,000 మంది కౌలు రైతులతో పాటు వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. కలెక్టర్ వద్ద నల్లమడ రైతాంగ శిబిరానికి పార్టీ నేతలు గాదె వెంకటేశ్వర్లు, నగర జనసేన అధ్యకులు నేరేల సురేష్, కార్పొరేటర్ పద్మావతి, కమాలుద్దీన్ తదితరులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడారు. నల్లమడ రైతాంగం కలలను సీఎం జగన్ కలలు చేశారన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు ఛానల్ పొడిగింపుకు చర్యలు తీసుకుంటామని మనోహర్ వివరించారు. రైతులు కన్నీరుతోటి నీటి కోసం పోరాడుతున్నారు. మహిళా రైతులు ఇందాక వాళ్ళు చెప్పిన సమస్య, తాగునీటి కోసం కూడా ఈ కాలువ పైన మేము ఆధారపడి ఉన్నాం. దయచేసి కార్యక్రమాన్ని పూర్తి చేయమని వాళ్ళు కోరారు. జనసేన పార్టీ ఖచ్చితంగా దీనికోసం మేము మద్దతు పలుకుతున్నాం. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ ఛానల్ పర్చూరు వరకు తీసుకొచ్చే బాధ్యత జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా తీసుకుంటామని పెద్దలందరికీ కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. జీజీహెచ్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి బయట ఆక్రమణలు తొలగింప చేశారు. ఆసుపత్రి ఆవరణలో వాహనాలు అడ్డదిడ్డంగా ఉండటంపై పార్కింగ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలోని దుకాణంలో అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రధాన ద్వారం సమీపంలో చెత్తాచెదారంతో పారిశుద్ధ్య అద్వానంగా ఉండటంపై సిబ్బందిని మందలించారు. అనంతరం ఆయనే చీపురు పట్టి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. మహాప్రస్థాన నిర్వహణను ఎంఆర్ఓలు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, సీఏఎస్ డాక్టర్ ఆర్వైఎం రమేష్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజ్జని, అడ్మినిస్ట్రేటర్ బి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఏపీసీపీ ఎస్సీఏ ఆధ్వర్యాన ఉద్యోగులు ప్రతిఘటన దీక్ష సాగించారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ మద్దతు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్ నాలుగేళ్లు గడిచిన కళ్లబొల్లి కబుర్లు చెప్పడం తగదని ఏపీ సిపిఎస్సీఏ అడ్వైజర్ బాజీ పఠాన్, జిల్లా అధ్యకురాలు కల్పనా హితవు పలికారు. జిల్లా గౌరవ అధ్యకులు ఎంవి కోటేశ్వరరావు, స్టేట్ అడ్వైజర్ కె పిచ్చయ్య, బేగ్ తదితరులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రతిఘటన దీక్షలో మాట్లాడారు. జీపీఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం దీక్ష శిబిరం నుంచి కలెక్టరేట్ ద్వారం వరకు ర్యాలీ జరిపి వినతి పత్రం అందించారు. అంతకుముందు జనసేన నేత నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యకులు గాది వెంకటేశ్వరరావు, నగర అధ్యకులు నేరెళ్ల సురేష్ దీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పఠాన్ బాజీ కల్పన మాట్లాడారు. ఈ ఓ జీపీఎస్ లేకుంటే సిపిఎస్ ఏ విధానాన్ని మేము అంగీకరించే ప్రసక్తే లేదు. మీరు 2019 ఎలక్షన్ల ముందు ఏదైతే ఓపీఎస్ను పునరుద్ధరిస్తానని చెప్పారో, స్పష్టంగా చెప్పారో, దానిని మాత్రమే అంగీకరిస్తాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విన్నపం చేస్తా ఉన్నాం. మీరు దరిద్రాన్ని దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు చుట్టొద్దు. చక్కగా వాళ్ళ ముఖ్యమంత్రులంతా కూడా వాళ్లకు హామీ ఇవ్వనటువంటి విధంగా హామీ ఇవ్వకపోయినప్పటికీ ఓపీఎస్ని అమలు చేసి మరి పిఎఫ్ని ఓపెన్ చేసి వాళ్ళందరికీ ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. మీరు దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మంది ఉసురు పోసుకుంటున్నారు, మరల దేశంలో ఉన్నటువంటి ఉద్యోగుల మొత్తాన్ని ఉసురు ఎందుకు పోసుకుంటారు? ముఖ్యమంత్రి గారు, దయచేసి జీపీఎస్ సిపిఎస్ విధానాన్ని తీసేసి మీరు స్పష్టంగా చెప్పినటువంటి ఓపీఎస్ విధానాన్ని మాత్రం అమలు చేయండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ మరియు వైసీపీ నాయకులు. పెరిగిన టమాటా పచ్చిమిర్చి ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.